మేషరాశి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన మేష మేషరాశి అవుతుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఈ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది ఎటువంటి లాభాలు నష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెల మేషరాశి వారికి సాధారణంగా ఉంటుంది మీ పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేస్తారు మీ కోరికలు నెరవేరుతాయి మొదటి సగం నెల మీకు ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థంలో మీరు ప్రతి పనిలో అడ్డంకులు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులను ఎదుర్కొంటారు ఈ నెలలో మీ కెరియర్కు మంచి పునాది పడుతుంది స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు గృహ నిర్మాణాలు చేపడతారు పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా మరింత బలపడి ఉత్సాహంగా గడుపుతారు ఇంట్లో శుభకార్యాల సందడి నెలకొంటుంది వ్యాపారులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు ఉద్యోగులకు అధిక పనివారం మీ సహోద్యోగుల నుంచి తక్కువ మద్దతు ఉంటుంది అయితే సానుకూల వార్త ఏంటంటే మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రతిఫలాలు మీ అంచనాలకు అందుకుంటాయి మీ కార్యాలయంలో కొన్ని అపార్థాలు సమస్యలు ఉండవచ్చు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది తప్పుగా కమ్యూనికేట్ చేయడం లేదా తప్పుదారి పట్టించే సమాచారం కోసం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనవసరమైన సమస్యల నుంచి మిమ్మల్ని మీరే పని భారం ఉన్నప్పటికీ పని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది టెన్షన్ లేదా రాజకీయాలు లేకుండా ఉంటుంది ఇది మీ ఉద్యోగంలో సాధించిన విజయం సంతృప్తిని కలిగించవచ్చు సమస్యలపై దృష్టి పెట్టండి మీ లక్ష్యాల కోసం పనిచేయడం చాలా అవసరం మీరు మీ టాస్క్లలో కొన్నింటిని అప్పగించడం లేదా మీ సీనియర్ల నుంచి సహాయం కోరడం కూడా మీకు ప్రయోజనం ఉంటుంది పనికి మాలిన విషయాల జోలికి వెళ్ళకండి మీ కెరీర్ అవకాశాలను మెరుగుపరచడానికి మీ నైపుణ్యాలు లేదా జ్ఞానంలో పెట్టుబడి పెట్టడానికి పరిగణించండి సరైన విధానంతో మీరు ఈ నెలను సద్వినియోగం చేసుకోవచ్చు భవిష్యత్తు విజయానికి పునాదిని వేయవచ్చు మీ కుటుంబ జీవితానికి సంబంధించి ఈ నెలలో ఎటువంటి ముఖ్యమైన సవాళ్లు లేదా సమస్యలు లేకుండా సాపేక్షంగా సాధారణంగా ఉంటాయి అయితే మీరు మీ జీవిత భాగస్వామి కోసం అదనపు డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా బడ్జెట్ సమకూర్చుకోవడం మంచిది అదనపు ఖర్చులు ఉన్నప్పటికీ మీరు ఒక నెల దాంపత్య ఆనందం కోసం ఎదురు చూడవచ్చు ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మీపై ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తారు ఇంట్లో ప్రశాంతమైన సామరస్యపూర్వకమైన వాతావరణంతో మీ గృహ జీవితం కూడా మీకు చాలా సంతృప్తిని కలిగిస్తుంది మీ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు బాగా కలిసిపోతారు ఏవైనా విభేదాలు లేదా అపార్థాలు త్వరగా పరిష్కారం అవుతాయి మీ కుటుంబంతో సమయాన్ని గడపడం ద్వారా వారితో మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం మీ ప్రియమైన వారితో మీ కమ్యూనికేషన్ను మెరుగుపరచడానికి కూడా మీరు ఈ కాలాన్ని ఉపయోగించవచ్చు ఎందుకంటే ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్ అవసరం కుటుంబంలో పరిష్కారం కాని సమస్యలు ఈ నెల పరిష్కారం అవుతాయి మీ వ్యాపారానికి సంబంధించి ఈ నెల సాపేక్షంగా నెమ్మదిగా ఉండవచ్చు తక్కువ వ్యాపార కార్యకలాపాలు పెట్టుబడులపై ఎక్కువ దృష్టి ఉంటుంది అదే సమయంలో ఇది ప్రారంభంలో ఎదురుదెబ్బగా అనిపించవచ్చు కానీ మీ ఆర్థిక పునాదిని బలోపేతం చేయడానికి భవిష్యత్తు వృద్ధికి ప్రణాళిక వేసేందుకు దీన్ని ఒక అవకాశంగా చూడడం చాలా అవసరం శుభవార్త ఏంటంటే నెలలో మొదటి రెండు వారాలు ఊహించిన దానికంటే మెరుగైన రాబడిని తీసుకురావచ్చు ఇది ఏవైనా సంభావ్య కష్టాలను భర్తీ చేయడంలో సహాయపడుతుంది తెలివిగా పెట్టుబడి పెట్టడం చివరకు మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాల కోసం వెతకడం ద్వారా ఈ అనుకూలమైన కాలాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం చాలా అవసరం అయితే నెలాఖరులో మీరు మీ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే ఊహించని ఖర్చులను ఎదుర్కొంటారు వ్యాపారంలో ప్రణాళిక వేయడం చాలా ముఖ్యం అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ఖర్చులను తగ్గించుకునే మార్గాలను కనుగొనడం చేయాలి మీ వ్యాపార ప్రక్రియలను మెరుగుపరచడానికి మీ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి కూడా ఇది అద్భుతమైన సమయం సామర్థ్యాన్ని పెంచడం వర్క్ ఫ్లోలను క్రమబద్ధీకరించడం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం ఎలాగో పరిశోధించండి ఇది మీరు పోటీ నుంచి నిలబడ్డానికి చివరికి విజయం కోసం మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి సహాయపడుతుంది ఈ నెల ఆరోగ్యం బాగుంటుంది అయితే మీరు కొన్ని జీర్ణ కంటి సమస్యలను ఎదుర్కోవచ్చు స్వీయ సంరక్షణకు ప్రాధాన్యతనివ్వడం అవసరం మీ శ్రేయస్సును కాపాడుకోవడానికి మీరు అదనపు శ్రద్ధ సంరక్షణ చేయడం అవసరం పోషకాహారం ఆహారాన్ని తీసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం మీ శరీరం ఆరోగ్యం జీవశక్తిని తోడ్పడేందుకు శారీరక శ్రమ ఒత్తిడి నిర్వహణ తగినంత నిద్రను మీ దినచర్యలో చేర్చడానికి ప్రయత్నించండి ఈ మాసం విద్యార్థులకు సవాళ్లను కలిగిస్తుంది ఎందుకంటే వారు తమ అధ్యయనాలలో సోమర్తనం చూపుతారు ఆసక్తిని పెంచుకోండి ఇది పరీక్షల సీజన్ కాబట్టి మీ భావోద్వేగాలకు లొంగకుండా మెరుగైన ఫలితాలు సాధించడానికి శ్రద్ధగా సాధన చేయడం చాలా ముఖ్యం భావోద్వేగాలను నిర్వహించడం ఇతరులతో విభేదాలను నివారించడం కూడా విజయానికి చాలా ముఖ్యమైనవి ఏకాగ్రత విశ్వాసాన్ని మెరుగుపరచడానికి గణేష్ స్తోత్రం లేదా ఇతర బుద్ధిపూర్వక పద్ధతులను చదవడం లాంటివి చేయండి ఇవి సరైన విద్యా పనితీరు కోసం సరైన మనస్తత్వాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి అనవసరపు సమస్యలను కొని తెచ్చుకోవద్దు స్వీయ సంరక్షణ సాధన చేయడం మంచిది ఈ నెలలో మొత్తంగా కెరీర్ ఆరోగ్యం వ్యక్తిగత సంబంధాల విషయాలన్నింటిలో ఎదుగుదల ఉంటుంది ఈ నెల మొత్తం వీరికి సానుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా మీ విలువను నిరూపించుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో ఉన్నప్పటికీ మీకు నచ్చిన ఆసక్తి ఉన్న ప్రాజెక్టులను తెలుసుకోవడం జరుగుతుంది మనసు కలత చెందుతుంది చల్లగా ఉండండి ఓపిక్గా ఉండడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఉండవచ్చు పాలక యంత్రాంగం నుంచి సహాయం అందించబడుతుంది ఆదాయం పెరుగుతుంది చాలా కాలంగా నలుగుతున్న న్యాయ వివాదాలు గొడవలు ఈ రోజుతో సమసిపోతాయి కార్యాలయంలోని సహోద్యోగులు మీ టీంవర్క్ స్ఫూర్తిని బాగా అర్థం చేసుకుంటారు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు మంచి వ్యక్తులు మీకు స్ఫూర్తిని ఇస్తారు అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది సాయంత్రం లాంగ్ డ్రైవ్ కు వెళ్ళవచ్చు కొత్త వ్యక్తి మీకు ఆసక్తిని కలిగిస్తారు తప్పుగా కమ్యూనికేట్ చేసే అవకాశాలు ఉండవచ్చు లేదా ఫాలోఅప్ ఆలస్యం కావచ్చు మీ సొంతంగా సెలెక్ట్ చేసుకున్న పనిని కొనసాగించడం లేదని మీకు అనిపించవచ్చు మీరు ఇప్పుడు పాత హాబీలను అన్వేషించడం లేదా ప్రస్తుత అలవాట్లను పునర్నిర్మించడం ప్రారంభించవచ్చు మరొకరి జీవితం మోటివేషన్గా మారవచ్చు మీ అవసరాలను సింప్లిఫై చేయండి తక్కువ సమస్యలు ఉండవచ్చు కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించడం అంత సులభం కాకపోవచ్చు కొత్త ఆఫీసులో ఎవరైనా ఆసక్తికరంగా అనిపించవచ్చు సుదీర్ఘ కమిట్మెంట్కు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి మీరు శ్రద్ధ వహించని ఎవరైనా సకాలంలో సహాయం చేయడానికి ముందుకు రావచ్చు మొత్తం మీద ఇది నిలకడగా ఉండే నెల ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది అధికార యోగానికి అవకాశం ఉంది అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి కుటుంబ సమస్యల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది వివాదాలకు అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు స్నేహితుల ద్వారా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు మీ స్తోమతకు మించి ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు పెళ్లి ప్రయత్నాలు చికాకు కలిగిస్తాయి పిల్లలు చదువుల్లో రాణిస్తారు అతను ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు మొత్తం మీద ఈ నెల ఈ రాశి వారికి విశేషమైన శుభాలు ఉన్నాయి విజయం సిద్ధిస్తుంది సకాలంలో పనులను పూర్తి చేస్తారు ఆర్థికంగా మంచి కాలం బుద్ధిబలంతో మంచి పేరును సంపాదిస్తారు తోటి వారికి మేలు చేస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేసే విధంగా ముందడుగు వేయాలి వారాంతంలో మేలు జరుగుతుంది దుర్గా ఆరాధన శుభప్రదం తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది గోసేవ చేస్తే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి